ప్రకాశం జిల్లా ఒంగోలులోని విజయశ్రీ హాస్పిటల్ నందు ప్రతి నెల రెండవ శనివారం ఉచిత హెపటైటిస్ స్క్రీనింగ్ జరుగుతుందని డాక్టర్ డి వెంకటేశ్వర్లు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెపటైటిస్ స్క్రీనింగ్ బీసీ ద్వారా లివర్ పరిస్థితిని పూర్తిగా తెలుసుకోవడానికి అలాగే వ్యాధి తీవ్రతను తెలుసుకోవచ్చని తెలియజేశారు ఈ స్క్రీనింగ్ ద్వారా లివర్ పూర్తిగా డ్యామేజ్ కాకమునిపే మనం ముందుగానే తెలుసుకోవచ్చని తెలియజేశారు ఈ రోజు ఎనభై మందికి ఉచితంగా హైపటైటిస్ స్క్రీనింగ్ బీసీ చేయడం జరిగిందని తెలియజేశారు ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రజలు ఈ అవకాశాన్ని ప్రతి నెల రెండవ శనివారం ఉచితంగా సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో డాక్టర్లు హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు హెపటైటిస్ స్క్రీనింగ్ క్యాంపుని ఉచితంగా చేస్తున్నాము దేవరకొండ సుబ్బయ్య మెమోరియల్ సొసైటీ ఆధ్వర్యంలో మన విజయశ్రీ హాస్పిటల్ అరవై అడుగుల రోడ్డులోని విజయశ్రీ హాస్పిటల్లో ఈ కార్యక్రమం గత పది సంవత్సరాల నుంచి నిరంతరాయంగా జరుగుతుంది ఈ హెపటైటిస్ బిసి పరీక్షలను ఉచితంగా చేసి వైద్యం అందిస్తుంటాము ఈ హెపటైటిస్ బిసి అనే వైరస్లు రెండు కూడాను లివర్ని దెబ్బతీసి దీర్ఘకాలికమైన లివర్ జబ్బుగాను మరియు లివర్ క్యాన్సర్గా పరిణమించే అవకాశం ఉంది అందుకని ఈ పరీక్షల్ని చేసి లివర్ వ్యాధిని తొలి దశలోనే కనుక్కొని దానికి వైద్యం అందించినట్లయితే మనము పూర్తిగా తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంది ఇకపోతే హెపటైటిస్ బిసి అనే వైరస్లు రెండు కూడా మనము హెచ్ఐవి ఎయిడ్స్ ఎలాగా వ్యాప్తి చెందుతుందో ఒకరి నుంచి ఒకరికి అదేవిధంగా ఇవి కూడాను రక్తము శరీర స్రావాల ద్వారా అంటే బ్లడ్ ఎక్కించడం కానివ్వండి ఇంజెక్షన్లు చేయించుకోవడం వల్ల ఇంజెక్షన్లు చేయించుకోవడం వలన కానివ్వండి మరియు లైంగిక సంపర్కం వలన కానివ్వండి మరియు తల్లి నుంచి బిడ్డకు ఇలాగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది అందుకని మనము బ్లడ్ ఎక్కించుకునేటప్పుడు కానివ్వండి ఇంజెక్షన్సు మరి పచ్చబొట్లు లేకపోతే చెవులు కుట్టించుకోని వాళ్ళు వీళ్ళందరూ కూడాను తగు జాగ్రత్తలు తీసుకొని స్టెరాయిల్ ఇంజెక్షన్స్ స్టెరాయిల్ నీడిల్స్ యూజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అలా కాకుండా హెపటైటిస్ బి వైరస్కి నివారణ ఉంది అంటే హెపటైటిస్ బి టీకా వేసుకున్నట్లయితే అది వ్యాధి పూర్తిగా మనము సోకకుండా ఉంటుంది దీనిలో భాగంగానే మనము హెపటైటిస్ బి వ్యాక్సిన్ నిరో నిరో వ్యాధి నిరోధక టీకాను మనము ప్రతి నెల రెండవ శనివారం మనము రాయితీతో అందించడం జరుగుతుంది అంటే సగం రేటుకే మనము ఈ వ్యాక్సిన్ని గత పది సంవత్సరాల నుంచి కూడా అందించడం జరుగుతుంది హెపటైటిస్ సి కూడాను ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా దీర్ఘకాలికమైన లివర్ వ్యాధి మరియు లివర్ క్యాన్సర్కి దారి తీయచ్చు కానీ హెపటైటిస్ సికి ఏ విధమైన వ్యాధి నిరోధక టీకా లేదు కానీ మంచి వైద్యం అందుబాటులో ఉంది అంటే తొంభై తొమ్మిది శాతం ఈ వైరస్ పూర్తిగా పోయి నార్మల్ అవుతారు అందుకని ఈ లివర్ వ్యాధి హెపటైటిస్ బి వలన కానీ సి వలన కానీ మనము తొలి దశలోనే కనుక్కొని